பண்டக சீசன் பச்சை சிந்தே ஆர்எஸ் பிரதர்ஸ் கே வெல்டாமா. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు. శ్రీ గురుభ్యో నమః, మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ విజయదుర్గా పరాదేవతాభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా, నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా, నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా, నమస్తస్యై 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 నమో నమః. పరమ పవిత్రమైనటువంటిది, అత్యంత విశేషమైనటువంటిది, అత్యంత మహిమాన్వితమైనటువంటిది అయినటువంటి ఈ యొక్క కార్తీక మాసంలో విశేషమైనటువంటి కార్తీక పురాణాన్ని వీక్షిస్తున్నటువంటి, ఈ 14వ అధ్యాయాన్ని వీక్షిస్తున్నటువంటి యాక్ట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. మరి మనం నిన్నటి రోజు చక్కగా ఈ యొక్క యమధర్మరాజు ద్వారా చక్కగా ఒక విషయాన్ని తెలుసుకున్నటువంటి, ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకున్నటువంటి శత్రుకీర్తి అనబడేటటువంటి వాడు తన పూర్వీకులు, తన తర్వాత వారసులు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులన్నింటినీ కూడా పూర్తిగా అర్థం చేసుకుని వాటి కోసంగా, వాటి నిమిత్తంగా ఈ భూమిపైన మళ్ళీ వచ్చి ఆ అమ్మాయికి రెండవసారి కన్నటువంటి బిడ్డకి కన్యాదానం చేయించి ఆ సువీరుడికి కానీ తనకు కానీ మోక్షాన్ని పొంది తిరిగి మళ్ళీ స్వర్గలోకాన్ని పొందేటటువంటి అనుగ్రహాన్ని కలిగించడం ఈ అధ్యాయంలో వినడం జరిగింది. ఇవాళ రోజు మనం 14వ అధ్యాయంలో చూస్తున్నాం. కార్తీక మాస వ్రత మహత్యాన్ని అత్యంత శ్రద్ధగా వింటున్నటువంటి జనక మహారాజుకి మరిన్ని విశేషాలు చెప్పాలని చెప్పి వశిష్ఠ మహాముని భావించాడండి. ఎందుకంటే వినేవాడి యొక్క శ్రద్ధను బట్టే చెప్పేవాడికి కూడా ఇద్దరికి సారూప్యం ఉంటుంది. చెప్పేవాడు ఎప్పుడు చెబుతూ ఉంటాడు, వినేవాడు తన దూరంలో ఉంటాడు. కొన్నిసార్లు మనం క్లాసులో వింటూ చూస్తూ ఉంటాం. 20 మంది 30 మంది లేదంటే 40 మంది పిల్లలు కూర్చొని ఉంటే అధ్యాపకుడు చెప్తూ ఉంటాడు. కొంతమంది ఏం చేస్తారంటే శ్రద్ధగా వింటారు, కొంతమంది విన్నట్టుగా నటిస్తూ చూస్తూ ఉంటారు, కొంతమంది వినరు, కొంతమంది వినక చూడకపోయినా వింటూ ఉంటారు. 4 రకాలైనటువంటి వ్యక్తులను మనం గమనిస్తూ ఉంటాం. పాపం ఆ పిచ్చి మాస్టర్ ఏమనుకుంటాడంటే చూసే వాళ్ళందరూ తన మాటను వింటున్నారు, తాను చెప్పేది వింటున్నారు అనుకుంటాడు. ఎవరు తన వైపు చూడటం లేదో, వాళ్ళెవ్వరూ కూడా ఏమీ గమనించుకోవటం లేదు అని అనుకుంటాడు ఆ పిచ్చి ఆయన. అట్లా ఆ పిల్లలందరి యొక్క శ్రద్ధను చూసి ఆ క్లాసులు మరింత ఎక్కువ సమయాన్ని పిల్లల కోసం కేటాయించాలని మాస్టర్ ఎలా ప్రయత్నం చేస్తాడో, ఇక్కడ కూడా జనక మహారాజు యొక్క శ్రద్ధను గమనించినటువంటి వశిష్ఠ మహాముని మరింతగా ఆ యొక్క విశ్లేషణను తెలియజేయాలని అనుకున్నాడండి. అందుకని కార్తీక మాసంలో ఇంకా ఏ ఏ పూజలు, నియమాలు ఆచరించాలో చక్కగా చెప్తూ ఉన్నాడండి. మహారాజా, కార్తీక మాసం 4 రోజుల పాటు శాస్త్రం చెప్పిన విధంగా ఆచారాలు, వ్రత నియమాలు పాటించలేని వారు కనీసం కార్తీక పౌర్ణమి రోజైనా సరే వృషోద్గతం, అంటే ఈ వృషోత్పర్గం అని చేసినట్లయితే వారికి అత్యంత అనంతమైనటువంటి పుణ్యం కలిగి జన్మ జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయి. అంటే దీనికి ఈ వృషోద్గపర్గం అంటే అర్థం ఏమిటంటే ఒక కోడె దూడని అచ్చుపోసి ఊరి మీదకి వదిలేస్తారు, స్వేచ్ఛగా వదిలేస్తారు. అలా వదిలేయటం వల్ల ఆ కోడె దీన్ని మనకేమవుతుందంటే దాన్ని మనం వృషోత్పర్గం అంటాం. ఇతర నోములు, వ్రతాలు, పూజలు అందించలేనంత పుణ్యాన్ని ఈ విశేషమైనటువంటి ఈ వృషోత్పర్గం అనేటువంటి చక్కటి ఈ కార్యక్రమం మనకు అందిస్తుందండి. ప్రత్యేకించి కార్తీక పౌర్ణమి రోజు పితృదేవతలకు ప్రీతి కలగాలనే సంకల్పంతో దీన్ని ఆచరించాలి అని అంటారు.
ఈ వృషోత్సర్గం చేయటం వలన పితృదేవతలకు కోటి సార్లు శ్రాద్ధ కర్మ నిర్వహించినటువంటి ఫలితం దక్కుతుంది అని అన్నారు. కోటి యాగాలు చేసినటువంటి పుణ్యం కూడా చక్కగా వస్తుంది అని చెప్పి తెలియజేశారండి. పితృదేవతలు తమ వంశంలో ఎవరు వృషోత్సర్గం చేస్తారా అని చెప్పి పాపం ఎదురు చూస్తూ ఉంటారట వాళ్ళు. ధనవంతుడైనప్పటికీ ఎవరైతే పుణ్యకార్యాలు చెయ్యరో, దాన ధర్మాలు చెయ్యరో, చివరకు కనీసం ఆబోతుకు అచ్చు వేసి వదలరో, అటువంటి వ్యక్తులు రౌరవం మొదలైనటువంటి నరకలోకాల్లో శిక్షను అనుభవిస్తారు. వారితో పాటు వారి బంధువులు కూడా నరకలోకానికి వెళ్తారు. ఇది నిశ్చయం. కాబట్టి శక్తిని బట్టి ఎవరికి వారుగా కార్తీక పౌర్ణమి రోజు ఏం చేయాలి అంటే చక్కగా దాన ధర్మాలు చేయవలసి ఉంటుంది. విధి విధానంగా ఈ వృషోత్సర్గం చేసినటువంటి తర్వాత సాయంత్రం వేళ ఆ ఆలయానికి వెళ్ళి శివుడు లేదా విష్ణుమూర్తిని దర్శించుకుని పూజలు చేయడం అనేటటువంటిది ఒక విశిష్టత ఉంటుంది. ఆ రోజు రాత్రంతా కూడా జాగరణ చేసి మర్నాడు శక్తి కొద్దీ బ్రాహ్మణులకు భోజనం పెట్టి తర్వాత తాను కూడా భుజించాలి. జాగరణ అంటంగానే మళ్ళీ మనకి ఏదన్నా ఒక క్లాసులో పుస్తకాలు పట్టుకున్నాం అనుకోండి, పరీక్ష దగ్గరికి వచ్చిన తర్వాత పుస్తకాలు పట్టుకుంటే రాత్రిలో ఎవరైనా పుస్తకం పట్టుకున్న వెంటనే నిద్ర వచ్చేస్తుంది. అదే మొబైల్ పెట్టుకున్న మంచి సినిమాలు కామెడీలు చూడాలనుకోండి రాత్రంతా సరదాగా గడిపేస్తారు. దైవికంగా కూడా పురాణాలు ఇటువంటివి చదవమంటే మాత్రం ఎవరికైనా ఆ కళ్ళలో తెలియని మత్తంతా చేరిపోతుంది వాళ్ళకి. అబ్బా ఇక ఆ పుస్తకం అట పట్టుకున్న దగ్గర నుంచి కన్ను ఎరుపు, కంట్లోంచి నీళ్లు రావడం, పాపం దేవుడు రకరకాల రకరకాల కనపడుతూ ఉంటారు వాళ్ళకి. అదే చక్కగా మనకి ఇదివరకు ముక్కోటి ఏకాదశి ఇటువంటి వాటిల్లో ఏం చేసేవాళ్ళంటే సినిమా హాళ్ళు, మా గూడూరులో కూడా బాగా గుర్తుంది ఇప్పటికీ నాకు, రాత్రిలో ఏం చేసేవాళ్ళు అంటే జాగరణ కోసంగా మూడు సినిమాలు వేసేవాళ్ళు. అది కూడా అక్కడ వచ్చేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆహ్లాదాన్ని ఇచ్చేటటువంటి సినిమాలు. కొందరైతే పాపం ఈ భక్త కన్నప్ప, తర్వాత మాయాబజారు, నర్తనశాల ఇటువంటివి వేసేవాళ్ళు. ఈ సినిమాలన్నింటినీ కూడా రాత్రంతా కూర్చొని మళ్ళీ ఏం చేసేవాళ్ళు అంటే వెళ్తూ వెళ్తూ ఒక మూట ఆహారం తీసుకుని అక్కడ కూర్చొని, లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి కొనుక్కొని సరదాగా అంత టైం చూస్తూ కాలం గడిపేసేవాళ్ళు. కానీ వాస్తవంగా అది జాగరణ అవ్వదు కదా. జాగరణ ఉద్దేశం ఏమిటి? మనసును జాగృతం చేసుకోవటము. ఏ విధంగా జాగృతం చేసుకోవాలి? స్థిరమైనటువంటి ప్రదేశంలో అలా కూర్చొని ధ్యానము తపము లేకుండాంటే ఆయన నామాన్ని జపించడానికి అవకాశం ఉన్నటువంటి పురాణాలు ఏదన్నా చదివి ఆయనలోకి మనం లీనమవటం. అంటే భగవంతుడి యొక్క ఏ చరిత్రను చదువుతున్నా సరే ఓ సుందరకాండ పారాయణ చేయమని చెప్తారు, లేదంటే ఇంకా ఏదన్నా ఒక కారణం చెప్తారు. ఇవన్నీ ఎందుకు చెప్తారు అని అంటే ఆ పారాయణ చెయ్యటం అనేటటువంటి ఫలితం వచ్చినప్పుడు ఆ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటి కారణం చేత మన సంస్కారం మారగలగాలి. అంటే ఒక చరిత్రను పారాయణ చేస్తున్నా, ఒక పురాణాన్ని చదువుతున్నా, ఒక గ్రంథాన్ని విశ్లేషిస్తున్నా, మొట్టమొదట తెలుసుకోవాల్సిన విషయం ఆచరణాత్మకంగా మనం ఎంతవరకు దాన్ని చెయ్యగలమా అనేటటువంటి విషయాన్ని కూడా చూడాలండి. మహాభారతం చదివితే కోటి పుణ్యాలు వస్తాయి, రామాయణం చదివితే మోక్షం ఉండదు, ఇవన్నీ ఎందుకు చెప్పారు? రామాయణం చదివితే మోక్షం ఉండదు అంటే రాముల వారు దేనికి కూడా బద్ధుడు కాదు, ధర్మానికి మాత్రమే బద్ధుడయ్యాడు. ఆయన బాంధవ్యానికి వీటికి బద్ధుడు కాల, కేవలం ధర్మానికి బద్ధుడయ్యాడు. ధర్మానికి బద్ధుడైన వాడికి మరుజన్మ ఉండదు, ఎందుకని కర్మే లేదు అతనికి. ఇక యథాతథంగా ధర్మాన్ని పాటించాడు కాబట్టి ఇక ఆయన కర్మ లేదు, మోక్షం అనుభవిస్తున్నాడు. ఇలా ఆయన అనుసరించిన వాళ్ళు కూడా ఏమవుతారు? అదే మోక్షాన్ని అనుభవించడం జరుగుతుంది. ఇది మనం చేయవలసిన ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం. అంటే ఏదైనా సరే ఒక ఆచారము, ఒక వ్యవస్థ, ఇవి ఏవి కూడా మన పెద్దవాళ్ళు ఎందుకు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు అని అంటే దాని వెనకల ఒక ముఖ్యమైనటువంటి కారణం మనకి ఇబ్బంది కలుగని విధంగా కావలసినటువంటి జీవితాన్ని మనం పొందడం అన్నమాట. ఇప్పుడు ఉదాహరణ చాలామంది ఏం చేస్తారంటే ఇళ్లలో చాలామందికి ఉందండి ఇటువంటి అనుమానం, అసలు ఎవరు చెప్తారో నాకు తెలియదు కానీ దుర్మార్గమైనటువంటి మాటలు అంటారు. ఏమని, మనిషి ఎవరైనా ఇంట్లో కాలం చేస్తే సంవత్సరం రోజులు ఏ పూజలు చేయకూడదు, సంవత్సరం రోజులు ఏ దేవాలయాలు తిరగకూడదు, ఇటువంటి మాటలు చెప్తూ ఉంటారు. నిజంగా ఎక్కడా లేదండి శాస్త్రంలో. వీరిని అడిగితే ఒక్కరు కూడా శాస్త్రం చూపించరు నాకు. అసలు ఎప్పుడు కూడా మన శాస్త్రంలో ఆ విధమైనటువంటి మాటలే ఎక్కడ లేదు. 11 రోజుల పాటు ఆ ఇంటి లోపల నిర్వహించుకునేటటువంటి కాలానికి సంబంధించి అప్పుడు దీపాన్ని వెలిగించకూడదు అని ఎందుకంటారంటే
పితృదేవతలు వాటిని అన్నింటినీ ఆ సమయంలో స్వీకరిస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కడ దైవ ఆరాధన జరుగుతూ ఉంటుందో ఆ దైవ ఆరాధన జరుగుతున్న చోట ప్రేతంగా చెప్పబడినటువంటి పెద్దలు ఎవరూ కూడా పొరపాటును కూడా ఆ ఇంటిలోకి ప్రవేశించలేరు. కాబట్టి దీపారాధన పనికిరాదు అని అన్నారు. దాని అర్థం సంవత్సరం రోజుల పాటు దీపారాధన చేయకూడదని కాదండి అర్థం. అక్కడ నుంచి సంవత్సరం పాటు చక్కగా దీపారాధనలు చేసుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు, పర్వదినాలు నిర్వహించుకోకూడదు. ఎందుకంటే మనిషి పోయిన విషాదంలో ఉంటారు కాబట్టి ఆ విషాదం కారణంగా పర్వదినాలని నిర్వహించుకోకూడదు అని అంటారంతే. అది మనసుకు సంబంధించిన విషయం, అది ఆచారం కాదు, అది శాస్త్రం కాదు. అది ఒక ముఖ్యమైనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ధార్మిక కార్యక్రమాల్లో ఇటువంటి వాటిలో పాల్గొనడం తప్పులేదండి, కానీ వైదికమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించుకునేటప్పుడు ఆ సంవత్సరం పాటు కొన్ని శుభకార్యాలని చేయకూడదని ఎందుకంటారంటే వారు కొంత బాధలో ఉంటారు కాబట్టి అంతే. ఇట్లా ప్రతిదానికి ఒక కారణంతో మన పెద్దలు నిర్ణయించినటువంటి అనేకమైనటువంటి విషయాలు మన సనాతన ధర్మాన్ని మనం ఆచరణాత్మకంగా వెళ్ళడం కోసం ఉపయోగపడేలాగా ఉండగలగాలి. కానీ ఇలా కాకుండా మనం జాగరణ చేయడము, ఉపవాసం ఉండడం అంటే ఫ్యాషన్స్ లాగా చేయకూడదు. అది వాళ్ళు ఉన్నారు కదా అని మనం చేయడం, మనం ఉన్నారు కదా అని ఇంకొకరు చేయడం ధర్మం కాదు. ఇక్కడ ఈ వృషోత్సర్గం గురించి చెప్తూ చక్కగా ఆ విషయాన్ని తెలియజేశారు. ఇక మరి మర్నాడు శక్తి కొలది బ్రాహ్మణులకు భోజనం పెట్టి తర్వాత తాను భుజించాలి అని చెప్పడం జరిగిందండి. కార్తీక మాసంలో మరి చేయాల్సినటువంటి దానాలు ఏమిటి అడిగితే ఈ మాసాలలో చేయాల్సినటువంటి దానాలు చాలా ముఖ్యమైనవి. పండ్ల దానము, సాలగ్రామ దానము, బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలంతో పాటు ఉసిరికాయలు దానం చేయాలి. వీటిలో చక్కగా ఉసిరికాయలు దానం చేస్తే సార్వభౌముడి అయ్యేటటువంటి చక్కటి అర్హత వస్తుంది. పండ్లు దానం చేసేటటువంటి వారికి పితృరుణం నుండి విముక్తి కలుగుతుంది. అలాగే కార్తీక పౌర్ణమి రోజు చేసేటటువంటి దీపదానం వల్ల మనకి ఆ యొక్క విశేషమైనటువంటి మనస్సుతో, మాటలతో, చేతలతో అంటే మనస, వాచ, కర్మణ, త్రికరణ శుద్ధిగా, వీటినే త్రికరణాలు అని అంటాము. ఈ చేసేటటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలన్నీ కూడా పోతాయి. ఇక పూర్ణిమ రోజు శివలింగ దానం కూడా అత్యంత అద్భుతమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. దీనివల్ల ప్రస్తుత జన్మలో అనేక భోగాలు అనుభవించి తర్వాత జన్మలో చక్రవర్తి అవుతాడు. నెల రోజుల్లో బీదలకు అన్నదానం చేయడం కూడా చాలా మంచి ఫలితాలని చక్కగా ఇస్తుంది. యతులకు, సన్యాసులకు, బ్రాహ్మణులకు చక్కగా కూడా భోజనం పెట్టడం అనేటటువంటిది, ఎందుకంటే కార్తీక మాసంలో వర్షాలు కారణంగా బయటకు వెళ్ళి ముహూర్తాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి బ్రాహ్మణులు ఉంటారు. ఈ వర్షాల కారణంగా బయటకు ఎక్కడికి వెళ్ళి యాచన చేసుకోలేనటువంటి వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళకి కడుపు నిండా కనుక పెడితే విశేషమైన పుణ్యం వస్తుంది అని మన పెద్దవాళ్ళు చక్కగా వీటిని అన్నింటినీ పొందుపరిచారండి. రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే పండుగ, సరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక ఇండియా షాపింగ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు. ఇక కార్తీక మాసంలో చేయకూడని పనులు కూడా ఉన్నాయని చెప్పారండి. కార్తీక మాసంలో చేయకూడని పనులు ఏమున్నాయి అంటే మిగిలిన నెలల్లో ఈ పనులు చేయొచ్చని మాత్రం అర్థం కాదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ పనిని ఈ మాసంలో చేయొద్దు అని అంటే మిగిలిన మాసాల్లో కూడా ఆ పనిని చేయకుండా, అంటే ఉదాహరణ ఇప్పుడు అయ్యప్పమాల వేసుకుంటారు. అయ్యప్పమాల వేసుకున్న వాళ్ళు మండల రోజులు దీక్ష ఉండాలి అంటే ఆ మండల రోజులు 40 రోజుల పాటు చేసేటటువంటి దీక్ష కారణంగా ఏమవుతాడు అని అంటే కొన్ని అలవాట్లు ఏవైతే దూరం అవుతాయో దూరమైనటువంటి అలవాట్లు మళ్ళీ తిరిగి ఆ వాటిని మళ్ళీ అలవాటు చేసుకోకుండా వాటి జోలికి వెళ్లకుండా ఉండేందుకు గాను ఈ 45 రోజులు చేసినటువంటి దీక్ష అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంతేగాని దీక్ష ఎప్పుడెప్పుడు ముగిచ్చేద్దామా, మళ్ళీ యథాతథంగా మన పూర్వపు అలవాట్లకు పోదామా అనే ఆలోచన ఉన్నవాడు అసలు మాల వేయాల్సిన అవసరమే లేదు. ఆ దీక్ష తీసుకోవాలి అని అంటే దీక్ష కఠినంగా తీసుకోవడం అంతే. ఆ దీక్ష వల్ల నీకు వచ్చే ఫలితం ఏమిటి అని అంటే అది యథాతథంగా ఆ దీక్ష ఒక అలవాటు అవ్వగలగాలి. అందులో కొన్ని అంటే సంసార ధర్మాలు ఉన్నాయి, అవి ఆచరించాలి. మద్యము, మాంసము ఇటువంటి వాటిలో
మాంసభక్షణ అనేటటువంటి దానికి ఓ నియమం ఉన్నది. బ్రాహ్మణుడు కానటువంటి వారు, వైశ్యులు కానటువంటి వారు ఎవరైనా సరే చక్కగా ఏం చేయొచ్చు అని అంటే చక్కగా మాంసాన్ని భక్షించాలి, తప్పనిసరిగా భక్షించాలి. అది శాస్త్రం. అది ఎందుకని, ఈ దేశంలో పౌరుషం కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు, అలా వ్యక్తులంతా కూడా ఈ దేశపు విశేషమైనటువంటి ఆ సరిహద్దుల్లో ఒక వెన్నుముకగా నిలిచేటటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు చక్కగా కనుక పౌరుషంగా లేకుండా ఆహారం తినకుండా ఈ మధ్యకాలంలో వస్తున్నాయి. 60 రోజులు కాయగూరలు కనుక తింటే 120 ఏళ్ళు బతుకుతాం. ఎందుకు ఆ బతుకు బతకడం? ఎందుకు ఆ బతుకు బతకమని ఎవడు చెప్పాడు? కడుపు నిండా తిని సంతోషంగా పో, హ్యాపీగా నీ తర్వాత మళ్ళీ ఇంకో తరం ఉంది, అనుభవిస్తారా ఆనందంగా? అంతేగాని వాటి కోసంగా ఇక్కడ ఏదో బతికి ఎవరిని ఉద్ధరిస్తాం మనం? అంతా ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించు, ఆహార ధర్మాన్ని సక్రమంగా పాటించు. అంతేకాని అవి తినకూడదు, ఇవి తినకూడదు, ఇవి తినకూడదు, అవి తినకూడదు, ఇక మన బతకడం దేనికి? ఏమి తినకుండా ఆ 100 ఏళ్ళ పాటు ఆ ఏమి తినకుండా బతికి డాక్టర్ గారు ఇచ్చినటువంటి మందు కంటే ఇది ఘోరమైంది కదా. కాబట్టి మనిషి ఎప్పుడూ కూడా ఒక జీవన శైలిలో ఏ ధర్మాన్ని యథాతథంగా తాను పాటిస్తూ తీసుకోవాల్సిన ఆహారం కానీ జీవించవలసిన విధానం కానీ ఉందో అది యథాతథంగా పాటించి తీరాల్సిందే. అలా పాటించేటటువంటి వారికి ఒక విశేషమైనటువంటి శక్తి సంపూర్ణమైనట్టు ఉంటుంది. దీని అర్థం ఏమిటి? ఇది ముట్టడం అనేది కొంతమందికి అదే మద్యం కానీ, ఆ తర్వాత మనకి ముఖ్యంగా ధూమపానం కానీ, ఇవి అలవాట్లు కాదు. ఇవి దాని అలవాట్లు అని అనం మనం. అలవాట్లు అనేవి నిత్య జీవితంలో ఉండేవి. ఇది నిత్య జీవితంలో ఏం భాగం కాదు. ఇదేం అగ్నిహోత్ర కార్యక్రమం కాదు, ఇదేం తీర్థసేవనం కాదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాటిని, అటువంటివి ఏవైతే మన శరీరానికి దుష్ఫలితాలను ఇస్తాయో వాటిని దూరం చేసుకోవాలి. అలా దూరం చేసుకోవడం కోసంగా అలవాటు పడడానికి కావలసినటువంటి సమయం ఎంత పడుతుంది? ఒక మండలము. మండలం అంటే 40 రోజులు కాదు, 45 రోజులు. 45 రోజులు ఒక విషయానికి చక్కగా అలవాటు పడ్డవాడు 46వ రోజు కూడా చేస్తున్నాడు అని అంటే అది నోటికి పని చెప్పడమే కానీ మనసుకు కాదు. నాలుకకు ఉండేటటువంటి జిహ్వని సరిగా గనక అతను గనక పూర్తిగా గనక తను వశపరుచుకోకపోతే అప్పుడు మళ్ళీ తిరిగి బానిసయ్యే ప్రమాదం ఉందే కానీ వాస్తవంగా అయితే ఆ అలవాటు పడ్డవాడు 46వ రోజు దాని జోలికి వెళ్ళడు. దీక్ష ఉద్దేశం అదండి. కాబట్టి మిగిలిన నెలలో కూడా కొన్ని చేయకూడదు అని, ఎందుకు అంటే చేయమని కాదు, దాని అర్థం ఈ నెలలో చేయకూడదు, మిగిలిన నెలలో కూడా కొన్ని చేయకూడదు, దాని అర్థం అది. అత్యంత పవిత్రంగా దీక్షగా చేసేటటువంటి కార్తీక మాస వ్రతాన్ని ఆచరించేటటువంటి సమయంలో ఈ సూచనలు పాటించాలని మన శాస్త్రాలు చెప్తున్నాయండి. కార్తీక మాసంలో పరాన్నం అంటే భోజనం కోసం ఇతరుల మీద ఆధారపడటము. ఎప్పుడెప్పుడు ఎవడు దొరుకుతాడా వాడి దగ్గరికి వెళ్ళి వాడిని ఎత్తిని చేయబెట్టి ఆహారం తీసుకుందామా అనేటటువంటి ప్రయత్నం చేయకూడదు. ఇతరుల ఎంగిలి ముట్టకూడదు, ఎంగిలి తినకూడదు, శ్రాద్ధ భోజనం చేయకూడదు, తిలదానం తీసుకోకూడదు, ఉల్లిపాయలు తినకూడదు, శివార్చన సంధ్యావందనం చేయని వారు వండేటటువంటి వంటలు తినకూడదు, పౌర్ణమి అమావాస్య సోమవారాల్లో గ్రహణాలు వచ్చిన రోజుల్లో భోజనం చేయకూడదు, కార్తీక మాసం 4 రోజులు రాత్రిపూట భోజనం చేయకూడదు, వితంతువు వండినటువంటి ఆహారం తినకూడదు, ఏకాదశి ద్వాదశి వ్రతాలు చేసేవారు ఆ 2 రోజులు తప్పనిసరిగా జాగరణ ఉండాలి, ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి, ఈ 4 రోజులు వంటికి నూనె రాసుకోకూడదు, తలకి నూనె రాసుకోకూడదు, కార్తీక మాసంలో ఈశ్వరు మీద భక్తి ఉన్నవాడు, విష్ణువు మీద భక్తి ఉన్నవాడు తప్పనిసరిగా తల మీద నూనె రాసుకోడు, అలా చేస్తే వాడు ఈశ్వర భక్తుడు కాదు. ఎంత బ్రహ్మాండంగా చెప్పాడండి. అలాగే విశేషంగా కార్తీక మాసంలో వేడి నీటితో స్నానం చేసేవాళ్ళు కళ్ళు తాగినటువంటి దోషం పొందుతారండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా కార్తీక మాసంలో వంటి మీద నూనె రాసుకోకుండా వేడి నీళ్ళతో స్నానం చేయొచ్చు. స్నానం చేసేటప్పుడు నదీ స్నానం ఉత్తమం అండి. దగ్గరలో నది లేకపోతే అప్పుడు ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఆ జలంలో ఒక మంత్రం చెప్పుకోవాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఇన్ని నదులన్నీ కూడా నేను స్నానం చేయబోతున్నటువంటి ఈ నీటిలోకి ప్రవేశించి నాకు శుభాన్ని చేకూర్చుగాక అనేటటువంటి మంత్రం చెప్పి అప్పుడు కాలువ కానీ నొయ్యి కానీ ఎక్కడైనా సంకల్పం చెప్పుకొని స్నానం చేయమన్నారు. నది తన దగ్గరకు తనకు దగ్గరలో ఉన్న వారికి నదీ స్నానం చేయని వారు జన్మ జన్మాల పాటు నరకంలో ఉంటారు. కాబట్టి నదికి దగ్గరగా ఉన్నవారు నదీ స్నానం చేసి తీరాల్సిందే. అక్కడి కఠిన దీక్షలు అనుభవిస్తారు నరకంలోవి. ఈ 4 రోజులు పగటి వేళ నిద్రపోకూడదు,
ఉదయం వేళ శాస్త్రవిధిగా స్నానం చేసి పూజలు నిర్వహించుకోవాలి. సాయంత్రం వేళ తిరిగి స్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలు కట్టుకుని దేవాలయానికి వెళ్ళి భగవంతుడిని దర్శనం చేసుకోవాలి. ఇంట్లోని పూజామందిరంలో ఏర్పాటు చేసుకున్నటువంటి పరమేశ్వరుడి యొక్క చిత్రపటాన్ని లేదా విగ్రహానికి చక్కగా పూజ చేయాలి. ఈ నెల రోజులు శివుని యొక్క సన్నిధిలో దీపారాధన చేయాలండి. అలా చేసినటువంటి వ్యక్తి ధన్యజీవుడు అవుతాడు. కార్తీక మాసంలో బహుళ చతుర్దశి రోజున పితృదేవతలకు ప్రీతి కలిగేలాక బ్రాహ్మణులకు చక్కగా భోజనం పెట్టాలి. కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణులకు భోజనం పెట్టిన వారు 100 అశ్వమేధ యాగాలు 1000 వాజపేయ యాగాలు చేసినటువంటి చక్కటి ఫలితాన్ని కూడా పొందుతారు అని చెప్పడం జరిగిందండి. అలాగే చతుర్దశి రోజున ఉపవాసం ఉండి శివారాధన చేసిన వారు కైలాసానికి క్షేత్రాధిపతి అయ్యేటటువంటి పుణ్యాన్ని పొందుతారు. ఈ వ్రతాన్ని చేసిన వారు తమ పాపాల నుండి పూర్తిగా విముక్తి పొందుతారు. అవకాశం వ్రతం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నా కూడా కార్తీక వ్రతం చేయని వారు అప్పుడు అనేక సార్లు నీచ జన్మలో పుడతారు. కాబట్టి శాస్త్రవిధిగా ఈ వ్రతం ఆచరించిన వారికి పూర్వం 15 జన్మల విషయాలు జ్ఞాపకం వస్తాయి. వ్రతం చేసిన పురాణం విన్నా కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కార్తీక మాసంలో ఎక్కడైనా ఒక పూజ జరుగుతూ ఉన్నా, ఓ దగ్గరికి వెళ్ళి మనం ఆ క్షేత్రంలో ఉన్నా, ఆహారం తీసుకోకుండా ఉండకూడదు. దానివల్ల ఫలితం ఏమవుతుందంటే మన కుటుంబానికి దానికి ప్రభావం ఉంటుంది. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు, ఒక దేవాలయానికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం సహజంగా అంటే, అక్కడికి వెళ్తే పులిహోరే కదా పెడతారు, అక్కడికి వెళ్తే దద్దోజనమే కదా పెడతారని చెప్పి బయటకు వెళ్ళి చక్కగా ఇడ్లీలు తిందామా, దోశలు తిందామా, పూరీలు తిందామా అని ఆలోచిస్తారు. ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఆహారం తీసుకోకపోతే మాత్రం విపరీతమైనటువంటి దోషం మన కుటుంబానికి కూడా కలుగుతుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి పెద్దలంతా కూడా ఈ విషయాన్ని గ్రహించాలి. ఇవాల్టి రోజు కూడా సోమవారం, విశేషమైనటువంటి కార్తీక పౌర్ణమి ఉదయం తిది ఉన్నది కాబట్టి, అంటే ఇక మిగిలినటువంటి తిది, అలాగే మనకి కృత్తికా నక్షత్రం కూడా ఉదయంలో ఉన్నది కాబట్టి శేషం ఉన్నటువంటి ఈ రెండింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఉదయం పూట ఎవరైనా బ్రాహ్మణులకు ఏదన్నా సంతర్పణ చేసుకోవటం, ఏదైనా కార్యక్రమాలు చేసుకోవచ్చు అంటే పౌర్ణమి తిది లోపల చేసుకోవచ్చు. కానీ వాస్తవంగా నిన్ననే పౌర్ణమి తిది పూర్తయినట్టు లెక్క. కానీ పర్వంగా ఉన్నప్పుడు మాత్రమే ఉదయం పూట చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమం లేనట్టు. కాబట్టి ఇంత విశేషమైనటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క కార్తీక మాసంలోని 14వ అధ్యాయాన్ని వీక్షిస్తున్నటువంటి యాక్టివ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా సంపూర్ణమైనటువంటి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఏర్పడి అఖండ అష్టైశ్వర్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో, ఏ లోటు లేకుండా దినదిన ప్రవర్ధమానంతో, సంపూర్ణమైనటువంటి భగవతి అనుగ్రహంతో అన్ని విధాలుగా కావలసినటువంటి శక్తి సంపన్నాలన్నీ కూడా ఏర్పడి లోటు లేనటువంటి జీవితంతో ఆనందంగా అనుభవిస్తూ ఈ కార్తీక మాసం మీకు అన్నీ కూడా సర్వాలు శుభాలు చేకూర్చి మాతృమూర్తులందరికీ కూడా దీర్ఘ సుమంగళ యోగాన్ని ప్రసాదించి, అలాగే మహానుభావులందరికీ కూడా వ్యాపారంలో అద్భుతమైనటువంటి స్థితి ఏర్పడి ఏ లోటు లేకుండా ఎప్పుడు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరి ఓం తత్సత్. వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్, నెల్లూరు.